పెట్టి కొట్టాలట. పవన్ కళ్యాణ్ ఏమో తరిమి తరిమి కొట్టండి, చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు ఇచ్చుకునే కొట్టండి అన్న. ఏంటి అసలు వాళ్ళు మాట్లాడుతున్నది అంటే, మీరు రౌడీలు కండి ఎవడైనా, అరే మీరు పొద్దున మంచి ఉద్యోగాలు రావాలి అంటే మంచిది, నేను అది ఒప్పుకుంటా, మంచి ఉద్యోగం రావాలి అందరికీ. 5,000 రూపాయల బదులు 10,000 ఇస్తానంటే అది మంచి ఉద్యోగం అవుతుందా? మరి మనం ఇప్పటిదాకా ఏం చెప్తున్నావు, 50,000 లక్షలు ఎవడిప్పిస్తావు నువ్వు, ఎంతమందికి ఇప్పిస్తావు నువ్వు? నేనేమంటానంటే, నేనేం ఆశించాను పవన్ కళ్యాణ్ నుంచి అంటే, ఒక దాన్ని ఏమంటాము మన డిగ్నిటీ ఆఫ్ లేబర్, దాన్ని నేర్పు కుర్రోడికి. ఆటో డ్రైవర్ని అవమానకరంగా చూడక, నువ్వు ఆటో నడుపుతున్నావు, నీ శక్తి మీద నువ్వు బ్రతుకుతున్నావు, నీలాంటి వాడు నాకు తోడుండు, నీ భవిష్యత్తుకి నేను ఇంకేదైనా చేయగలుగుతా, నువ్వు ఒక ప్లంబర్గా పనిచేస్తున్నావు, ఇంటింటికి వెళ్తున్నావు, అది నువ్వు బాధ్యతగా ఉండక్కడ, నువ్వు పవన్ ఫ్యాన్వి, పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన కార్యకర్తని నేను, అని నువ్వు వెళ్తే నిన్ను గౌరవించేటట్టు ఉండాలి నీ ప్రవర్తన అని కార్యకర్తకి చెబితే ఆ కార్యకర్త ఖచ్చితంగా వింటాడు. సినిమా హీరోలు వేసుకునే బట్టలు వేసుకునే బ్యాచి, సినిమా హీరోలు తినే తిండిని తినే బ్యాచి, సినిమా హీరో ఎక్కడ టీ తాగుతున్నాడు, ఆ టీ కంపెనీలో టీ టైంలోకి వెళ్ళి టీ తాగుతున్నటువంటి జనం, అలాంటి ఒక మాస్ ఫీలింగ్ తెచ్చేటటువంటి లీడరు